हाय एवरीवन इप्पुडु मनकु दोश होटल्लो एला क्रिस्पीगा करकरलाडुतू पोसी इस्तारु कदा दानि इष्टंगा तिंटाम कदा अदे अट्लने सेम रावालि अंटे नेनु चेप्पिन कोलतलतोन चेयंडि फस्ट अयिते ओक ग्लास अयिते मिनपप्पु तीसुकोंडि తర్వాతనైతే అదే గ్లాస్ తోని రెండు గ్లాసులనర రేషన్ బియ్యం తీసుకోండి ఎందుకంటే కొంచెం కొల్త అనేది కరెక్ట్ ఉంటది రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్ అవుతది ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకోండి నేను ఫస్ట్ ఏ చేశాను చూసారా మెంతులు వేసుకొని తర్వాత ఒక స్పూన్ అయితే అటుకులు వేసుకోండి అటుకులు వేసుకుంటే మనకు దోశ అనేది రెడ్ గా మంచిగా వస్తది తర్వాత ఒక స్పూన్ అయితే శనగపప్పు వేస్తున్నానండి ఇవన్నీ వేసేసుకొని అయితే మంచి ఒకసారి కలుపుకొని అయితే కరెక్ట్ గా ఒక 2 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోండి కొండి ఎందుకంటే మనం రేషన్ బియ్యం అవన్నీ చేసాం కదా దుమ్ము దూడు ఏమన్న ఉంటే మొత్తం పోతది ఒక 2 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి మనం రేషన్ బియ్యం ఎందుకు తీసుకుంటున్నాం అంటే దోశకి గాని రేషన్ బియ్యం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా మంచిగా వస్తాయండి దోశలు మనం సన్న బియ్యం తీసుకునే కన్నా రేషన్ బియ్యం తోనే మంచిగా వస్తాయి ఒక 2 3 టైమ్స్ వాష్ చేసుకొని మనకు తెల్లగా నీళ్ళు వచ్చేసరికి అయితే వాష్ చేసుకొని కరెక్ట్ ఒక 6 అవర్స్ అయితే సో అది నానబెట్టేసుకోవాలండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి 6 అవర్స్ అయితే నానబెట్టేసుకుంటే మనకు సరిపోతదండి మంచిగా వచ్చేస్తాయి దోశలు చూసారా నానినంకనైతే ఎంత మంచిగా వచ్చేసాయో ఇంత తెల్లగా ఉండాలి బియ్యం గాని వాటర్ గాని తెల్లగా ఉన్నాయనంటే మనకు పర్ఫెక్ట్ గా మంచి కలర్ లోకి వచ్చేస్తది మనమైతే కొన్ని కొన్ని తీసేసుకుంటూ బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండానైతే మిక్సీ పట్టేసుకోవాలి అంటే మరీ మెత్తగా కూడా ఉండదు దోశపిండి కొంచెం బరకగానే ఉంటది బాగుంటది దోశపిండి అందులోకి వేసేసుకున్నకడైతే లైట్ గా ఒక హాఫ్ స్పూన్ salt వేసుకొని అయితే మొత్తం కలిపేసుకోండి మనకి నెక్స్ట్ డే వరకైతే మంచిగా పులుస్తది మనం మార్నింగ్ వరకైతే ఇంత ఉన్న దానికన్నా డబుల్ అయిపోతది పిండి అనేది అలా పులుస్తనే మనకు దోశలు గాని ఇడ్లీ గాని ఏదైనా పర్ఫెక్ట్ గా వస్తది చూసారా గంజి మొత్తం నిండిపోయింది మంచిగా పులుస్తుంది ఎప్పుడు గాని pan heat అయినాకనే మనం దోశలు అనేది పోసుకోవాలి ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది చూసారా నేను నెక్స్ట్ పోసేది కూడా చూపిస్తాను సూపర్ అంటే సూపర్ గా వచ్చాయి నేను పోస్తనే ఉన్నాను మా ఇంట్లో కథం అయితేనే ఉంది అంత క్రిస్పీగా వచ్చేసాయి దోశలు అనేది మనకు కరకరలాడుతూ మంచి పర్ఫెక్ట్ ఉంటనే మంచిగా అనిపిస్తది కదా అంటే చూసారా ఎంత పర్ఫెక్ట్ గా pan heat అయినాకనైతే కొంచెం ఆయిల్ అయితే రాసి రాయనట్టు రాసేసి అయితే దోశ అయితే పోసేసుకోండి పోసి లైట్ గా ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని మనం ఒక సెకండ్ కంటే ఎక్కువ కూడా అవసరం లేదు సెకండ్ ఉంచేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్ గా కాలేసి పైనకి వచ్చేస్తుంది దీని కాంబినేషన్ లో పల్లీ చట్నీ చేశాను సూపర్ అంటే సూపర్ గదిరింది మీకు కనుక ఈ కొలతలతోనైతే ఒకసారి దోశ ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి కానీ పర్ఫెక్ట్ గా వచ్చేసింది అండి సూపర్ టేస్ట్ థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్